ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. ఏమిటి అందరూ నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇవాళ పేపర్ రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంతే, దేశంలో పేపర్ కరువు వచ్చిందన్న, ఎవరిని ఏమంటాం తెలియదు మనం. సరే ఈ దస్తావేజ్ సొంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చిన్న సొంతం పెట్టమంటారా పెద్ద సొంతం? పూర్తి సొంతమే చేయాలి బాబు, ఇది విక్రయ దస్తావేజు. ఏమండి కర్ణం గారు, ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా? వాడు అయ్యా, ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో అదిగో, ఎంత ఇది ఎంత అది అందులోనే ఉంది లిటిగేషన్. అదే అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. మరి మేము వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా ఎల్లుండి దశమి గురువారం, దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టార్ ఆఫీసులో కలుసుకుందాం, ఏమంటారు? అలాగే. మరి సెలవు. రండి గారు. ఎవరిది? వేణు గారు. నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కక్కు. గట్టిగా అదొకయ్యా. ఏమిటి కొట్టు వదిలేసి తిన్నగా కొంత మీదకి వచ్చావు? మీ సంగతి తెలుసాలని ఏం పెద్ద మనిషి పోయాను. అరగంటకు కిల్లి రోజుకు నాలుగు సిగరెట్ పెట్టిలో అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయానయ్యా? మర్యాదగా నా డబ్బు ఇస్తావు, మా దగ్గర తీసుకెళ్ళమంటా? నువ్వే వ్యాపారసుడివయ్యా. అబ్బాయి గారు అప్పు తీసుకోండి, అబ్బాయి గారు అప్పు తీసుకోండి, అప్పుడు కొట్టు తీరేచ్చు. బాకీ తీర్చండి, బాకీ తీర్చండి, ఇప్పుడు నా పంపు మీద తెరిచినావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు? ఇలా అవుతుంది పైకి రావయ్యా. నా డబ్బు ఇస్తావు. ఇవ్వ ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఏంటి అది రమస రమస కాదు బాబు, మీ తమ్ముడు గారు బాకీ లాభం లేదని ఇంటికి వచ్చా. అసలు నువ్వు ఎందుకయ్యా వాడికి అప్పించావు? బుద్ధి లేక బాబు. అలా అన్నా బాగుంది. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రే నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే బాబు. మీ మొహం చూసి ఎడుతున్నా. వెళ్ళే. ఏమిట్రా గొడవ? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కిల్లి కొట్టి పెట్టుకుంటున్నాడు, రిబ్బన్ కట్టేమని నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రెట్ల అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు, సిగ్గు లేదురా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరమ్మ కాలేజీలో చదువుతున్నారు? ఇంకా నేను బెటరు, నీకు అంతగా బరువు చెప్పు నాన్న, నీ కాలేజీ మానేస్తా.